మీరు వేసిన డ్రాయింగ్ బుక్ చూపించవలసిన కోరుతున్నాం. ఇది మధుబని బీహార్ ఫోక్ ఆర్ట్ గణేష. ఇది పెన్సిల్ స్కెచ్ ఆంజనేయ. ఇది మధుబని సరస్వతి. ఇది జామినీరాయ్. ఇది కలర్ పెన్సిల్ స్కెచ్. అవర్ టూ ఎక్స్ ప్రెసిడెంట్స్ డాక్టర్ సరస్ రాధాకృష్ణన్ అండ్ జాకీర్ హుజేన్జీ. ఎంత బాగా వేశారా, దించేశారు. 1964-67. ఇది పటచిత్ర అని ఒకే కలర్లో అది చేయాలి. అది వాటర్ కలర్. ఇది కలంకారీ. ఇదంతా సింగింగ్ కెరియర్తో పాటేనా? అంత ముందుకు ముందు ఎప్పటికప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు. అబ్బాబ్బాబ్బా, పెన్సిల్ స్కెచింగ్. అది పెన్సిల్ స్కెచ్. అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లా ఉంది, అంత బాగుంది. ఇది మలేషియాలో టూర్ చేసినప్పుడు ఇవన్నీ చేశాను. పెయింటింగ్ ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారా మీరు? అంటే ఎప్పుడు? అన్ని చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్ గా మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్ అన్ని. కచ్ ఎంబ్రాయిడరీ. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్లోరల్, ఓ బ్యూటిఫుల్. ఇది వసంత్ దేశాయ్ గారు మాకు ఫస్ట్ సాంగ్ ఇచ్చారే. వారికి చూపించారా అది? వసంత్ దేశాయ్ గారు 75లో వెళ్ళిపోయారండి. ఇటు తర్వాత వేసిందేమో అయితే. ఇది కేరళ మ్యూరల్ పెయింటింగ్. సో బ్యూటిఫుల్ అమ్మ. ఒక లైఫ్ చాలదండి, ఎన్నో చేయాలి, ఏమో టైం పోతుంది. ఇంకా ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా వాణి గారు మీరు? ఎనీ అదర్ గోల్స్ మీకు, లక్ష్యాలు? ఆరోగ్యం బాగా ఉండాలి. ఐ షుడ్ నాట్ గో టు ఎనీ హాస్పిటల్. తర్వాత ఈ విధంగానే ఐ హావ్ బీన్ నైస్ టు పీపుల్. ఐ షుడ్ కంటిన్యూ సేమ్ యాటిట్యూడ్. అందరి దగ్గర మంచి పేరు వచ్చింది ఫీల్డ్లో, అది మెయింటైన్ చేస్తాను. మంచి పేరు ఉంది. వాణి జయరామ్ గారి స్వరవారసులు, మీలాగా పాడే స్వరవారసులు ఉన్నారా? చాలామంది బాగా పాడుతున్నారు, కానీ అంటే జనరల్గా చాలా బాగా పాడతారండి. మీరు ఈ ప్రోగ్రామ్ హిందీలో ఇండియన్ ఐడల్ చూడండి, ఎన్ని ఎంత బాగా పాడతారు పిల్లలందరూ. ఆ విధంగా తెలుగులో కూడా అన్ని కాంపిటీషన్స్లో బాగా పిల్లలు ఆనతి నీరే ఎంత బాగా పాడతారు. అవును, చాలా ఇప్పుడు అది స్టాండర్డ్ కాంపిటీషన్ సాంగ్ అయిపోయింది. అది పాడితే ఓహో వీళ్ళకి సంగీతం వచ్చు అని ఒక డిఫికల్ట్ కదా, చాలా కష్టం. ఆ ఫస్ట్ ఆలాపే చాలు, అమృతవర్షిని మొత్తం కాచి వడబోసి ఇలా డికాక్షన్ లాగా తీసి. సో మీరు కష్టంగా పాడిన పాట ఏది లేదన్నారు, అది ఈ రెండు మినహా మీరు ఇష్టంగా పాడిన పాట, పాడే పాడుకునే పాట మన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ? తెలి మంచు కరిగింది తలుపు తీయన ప్రభు, ఇలగుంతు వణికింది పిలుపు నీయన ప్రభు, నీ దోవ పొడవున కువ కువల స్వాగతము, నీ కాలి అలికిడికి మెలకువల వందనము. తెలి మంచు కరిగింది తలుపు తీయన ప్రభు, అంత అద్భుతమైన సాహిత్యం, అలా స్వచ్ఛంగా
అలా తెలిమంచులాగే అనిపిస్తుంది. మా సీతారామ శాస్త్రి గారితో మీరు ఇంటరాక్ట్ అయ్యారా ఎప్పుడైనా, అంటే పాట రికార్డింగ్ అప్పుడు? రికార్డింగ్ వచ్చారే, రికార్డింగ్స్ తో వచ్చారు. ఏమనేవారు, ఎలా వారితో మీ అనుబంధం గురించి నాలుగు ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాం. అందరూ ఆల్ వెరీ నైస్ అండి. మన నారాయణ రెడ్డి గారు, అత్రే గారు, సీతారామ శాస్త్రి గారు, ఆరుద్ర గారు. ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ సీతారామ శాస్త్రి గారితో మీకు గుర్తున్నది? బికాజ్ వారు కూడా అకాలంగా వెళ్ళిపోవడం అనేది ఇట్ హాస్ కాస్డ్ అ లాట్ ఆఫ్ పెయిన్. వారికి ఒక నివాళిలాగా వారి గురించి మేము అందరి అనుభవాలని, జర్నీస్ని మేము సేకరిస్తాం. టాలెంటెడ్ రైటర్ అండి, ఎవరు సడన్గా వెళ్ళిపోయారు. అంత ఏజ్ కూడా లేదు కదా. అవును అవును. కానీ మంచి మంచి వారి కాలంలో కళ్ళ నుంచి వచ్చిన చాలా మంచి పాటలు మీరు పాడారు. అవన్నీ కూడా అనతి నియర్ అయిందేగా. స్వాతికరణలో ఎక్కువ రాశారు వారు. ఆ పాట ఎంత ఇష్టంగా పాడించుకుంటారంటే, ఎప్పుడైనా అంటే పాడేవాళ్ళు ఎవరన్నా వస్తే శివుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. మేటూరి గారు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుంది వాణి జయరామ్ గారు, మీరు ఎంత బిజీ? హౌ ఇస్ యువర్ డే రొటీన్? ఇప్పుడు దినచర్య ఎలా ఉంటుంది? ఇంట్లో మాకు హెల్ప్ ఏమి లేదు, ఒక పార్ట్ టైం మీడ్ మాత్రం వస్తారు, జస్ట్ 1 అవర్లో చేసి వెళ్తారు. తర్వాత కుకింగ్ అని నేనే చేస్తాను, కుకింగ్ నేనే చేస్తాను, డస్టింగ్ అన్నీ నేను చేస్తాను. కుకింగ్ మీరే చేస్తారా? కుకింగ్ నేనే చేస్తాను. బాగా చేస్తారు అయితే వంట చాలా. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ టైమ్స్ ఐ యూస్ టు గో టు వెజిటబుల్ షాప్ ఆల్సో ఎవ్రీడే బై అండ్ కమ్. ఇక్కడ ఇప్పుడు కోవిడ్ టైంలో అంత వెళ్ళలేదు. మేడ్ దగ్గర చెప్పేస్తే వారు తెస్తారు వెజిటబుల్స్, ప్రొవిజన్ ఫోన్ చేస్తే ఆర్డర్ పంపిస్తారు. అన్నీ చేస్తాను, ఇంట్లో అన్ని పని చేస్తాను నేను.